ఆయన ఎన్నుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీ అందరూ కూడా చూసే ఉంటారు. ఆయన ఏంటంటే ఆనాడు 2014లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 7 మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తే తప్ప ప్రమాణం చేయాలని చెప్పి ఆయన ఆనాడు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్డీఏల భాగస్వామ్య పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా కలిసి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తీసుకొని పోయిందని చెప్పి ఆ విషయాన్ని నిన్నని చాలా సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది. ఆయన మాట్లాడినటువంటి వీడియో నేను ఒకసారి ప్లే చేస్తున్నా కోసం. చేయను, నాకు ఈ పదవి ఉందని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరిగిన విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు పదవి ఉందని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరిగిన విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. దీన్ని బట్టి చాలా స్పష్టంగా మరొకసారి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజానికి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాము. ఆనాడు ఒక నా పార్టీ మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర బంధం పిలిపించింది. ఆనాడు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఎంపీగా ఉన్న పెద్దల నుంచి 2017లో దాదాపుగా 3-4 సెషన్లు ఉత్తమ నిరసన జరుపుతూ అవసరమైన సందర్భంలో పోడియంలోకి పోయి అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ పక్కన ఉన్నదగ్గర కూడా చాలా సీరియస్ గా తీవ్రమైనటువంటి నిరసన ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ పక్షాన మేము వెళ్ళడం జరిగింది. ఆ రోజు లోయర్ సీనియర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఈ 7 మండలాల్లో భాగంగా ఆంధ్రకు పోయింది. ఇప్పటికే తెలంగాణ పవర్ పరిస్థితిలో ఉంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తరుణంలో ఆనాడు మన లోయర్ సీనియర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా దుర్మార్గంగా ఆంధ్రకు బదలాయించడం జరిగింది. ఈ విషయాన్ని చాలా గర్వంగా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. ఒక్క సందర్భంలోనైనా ఒక్కసారైనా ఈ విషయానికి సంబంధించిన నిరసన వెలుపులో మాట్లాడలో ఏం చేయాలి చేయకపోగా చంద్రబాబు నాయుడుకి వెంట పాడుతూ ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఆయన అడుగులకు మెడలు లెక్క ఆనాడు అనిపిస్తుంది. ఇవాళ మళ్ళీ ఆనాటి విషయాలు ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే మళ్ళీ కొంత సారూప్యత సారూప్యత స్పష్టత నాకు అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి ఆ విషయాలు ఎక్కడ తెలుసుకున్నాం. ఆనాడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందో ఇవాళ కూడా సేమ్ అదే రకమైనటువంటి ధోరణి వాళ్ళ మాటల్లో కనబడుతుంది. అందుకని మన చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు, గర్వంగా గుర్తు చేసి ఒక చరిత్ర గుర్తు చెప్తున్నారు. ఇవాళ కూడా ఏం జరుగుతుంది, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేఆర్ రెడ్డికి కానీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అనేక లేఖలు రాసి
అనేక మీటింగ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను వ్యతిరేకిస్తూ చాలా సీరియస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆదిత్యన భాష. ఆయనను రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా నియమించింది. అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణలో కుట్రలు మొదలైనవి. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ ప్రజానికం గుర్తించాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి అన్నది పోరాడిన వ్యక్తి కాదు, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ తీసుకొని పోయినటువంటి వ్యక్తి, ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి, తెలంగాణ కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనటువంటి వ్యక్తి, సమైక్య వాదానికి మద్దతుగా చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వల్ల తెలంగాణకు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి, మళ్ళా వీళ్ళిద్దరు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిర్రో, ఇవాళ కూడా ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా, ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా, మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు